వెల్ కమింగ్ టు డీటెయిల్స్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. రేపు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ మండలిలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. రేపు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. రేపు నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభ మండలిలో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ కీలకంగా మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ కూడా ట్రైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసలు ఏం చెప్తున్నారు, ఏమన్నా బయటకు వస్తున్నాయా? థ్యాంక్ యూ సునీల్. ప్రస్తుతం దాదాపు ప్రజాభవన్లో గంటన్నరకు పైగా కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నీటిపారుదల శాఖ, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో రేపు బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ, అదేవిధంగా శాసనమండలిలో ఏ విధంగా వ్యవహరించాలి, సభ్యులు ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటటువంటి అంశాలకు ఏ విధంగా ధీటుగా సమాధానం చెప్పాలన్న దానిపైనే ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఈ నీటిపారుదల శాఖ, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా, ముఖ్యంగా ఒకవైపు ఇప్పటికే కాళేశ్వరం, అదేవిధంగా మేడుగడ్డ కుంగుబాటికి సంబంధించినటువంటి అంశంలో నీటిపారుదల శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వివరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు సైతం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఈ శాసనసభతో పాటు ఎమ్మెల్సీలు శాసనమండలిలు ఈ రెండు సభల్లో కూడా ఆ సభ్యులు ముఖ్యంగా ఈ రెండు అంశాలపైన ధీటుగా సమాధానం చెప్పాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంతోపాటు మరొకవైపు ప్రజల్లోకి కూడా, ఒకవైపు 13వ తేదీన నల్గొండ అవేదిగ్గా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం పైన భారీ బహిరంగ సభ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ సభతో పాటు మరొకవైపు అసెంబ్లీ సమావేశాలతో పాటు ప్రజల్లో కూడా విరివిగా ఈ సమావేశాలు, ముఖ్యంగా నీటిపారుదల శాఖ, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు మరొకవైపు మేడిగడ్డ విజిట్కి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ నీటి పంపకాలకు సంబంధించిన కేఆర్ఎంబికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం, మరొకవైపు
ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి, కృష్ణా బేసిన్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంబీకి మేము అప్పగించలేదు. గత పాలకులే ముఖ్యంగా కేఆర్ఎంబీకి అప్పగించినటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు గంటన్నరకు పైగా కూడా ప్రస్తుతం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధానంగా నీటిపారుదల శాఖ, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, అయితే ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రతి నిమిషం కూడా, ప్రతి నిమిషం అసెంబ్లీలో జరిగే ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే ఇరు పార్టీలకు సంబంధించి. ఎందుకంటే యావత్ 4 కోట్ల తెలంగాణ ప్రజావాణి అసెంబ్లీ వైపు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి జరిగిందా లేదా అప్పులు మిగిల్చి జరిగిందా అనేది, లేదా అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందా అనేది నిరూపించే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే రేపు ఇరిగేషన్ శాఖ గురించి కూడా ఈ విధంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉందా? తప్పకుండా సినిమాలు, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అయినప్పటి నుంచి కూడా, ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతితో పాటు మరొకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోయినటువంటి అంశాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో కూడా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ శాఖల్లో జరిగినటువంటి అవినీతి కానీ, అదేవిధంగా 8,000 కోట్లు ఆ శాఖలకు సంబంధించి 8,000 కోట్లు అప్పులు పాలయ్యిందన్న దానిపైన కూడా ఇప్పటివరకు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. శ్వేతపత్రాలు సైతం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు దాదాపు 50,000 కోట్లకు పైగా కూడా అప్పులు ఉన్నాయి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అంశంకి సంబంధించినటువంటి దానిపైన కూడా అంటూ కూడా రిలీజ్ చేసింది. అదేవిధంగా గత అసెంబ్లీ సెషన్లో కూడా ఈ అంశాన్ని పైకి అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటు మరొకవైపు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు ముఖ్యంగా ఆ శాఖలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా ఆ శాఖలో జరిగినటువంటి అప్పులకు సంబంధించినటువంటి దానిపైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడం, ఈ అంశాలతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి అంశంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది నీళ్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నీటి పంపకాల అంశంలో కానీ, ముఖ్యంగా ఇతర నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం నీటి పంపకాలకు, ముఖ్యంగా కృష్ణా జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బయటకు తీసేటటువంటి క్రమంలోనే ప్రస్తుతం ఈ ముఖ్యంగా విచారణ చేయడం, మరొకవైపు ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ప్రస్తుతం రేపు అసెంబ్లీ వేదికగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఆ శ్వేతపత్రంలో ప్రభుత్వం ఏం బయటికి చెప్పబోతుంది అన్నది మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా ఆక్రమణలకు గురై అవినీతి జరిగిందంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నీటి పారుదల శాఖ అంశంలో ముఖ్యంగా ఎన్ని వేల కోట్ల అప్పులు పాలయ్యారు, అదేవిధంగా 8 కోట్ల అవినీతికి పాల్పడ్డారు అన్న దానిపైన ప్రధానంగా రేపు శ్వేతపత్రం ఉండేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొకవైపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే చెప్తున్నారు కేఆర్ఎంబీకి మేము ఏ ప్రాజెక్టులు అప్పగించలేదంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించింది. గత 2023-24 బడ్జెట్ సెషన్లో కూడా దాదాపు కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశంలోనే 200 కోట్లు కూడా కేటాయించింది. మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు రిలీజ్ చేసేటటువంటి శ్వేతపత్రం పైన తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ శ్వేతపత్రంలో ఏముండబోతుంది అన్నది మాత్రం ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.